హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. నేను ఆర్పి. ఈ వీడియోలో 16 ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ దాదాపుగా 70 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం టెక్నికల్ గా లెవెల్స్ చూస్తే ఈరోజు ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఒకటి మనం నిన్న అనుకున్నట్టుగానే 21820 ఈరోజు అక్కడే సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి ర్యాలీ వెళ్ళింది. సో క్లోజింగ్ 21910 దగ్గర క్లోజ్ అయింది. ఇంకొకటి ఇంపార్టెంట్, మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. మన కీ లెవెల్ గతంలో 21850, సో దానికన్నా పైన క్లోజ్ అయింది. మన బయాస్ ఇప్పుడు పాజిటివ్ బయాస్ తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఇమీడియట్ రెసిస్టెన్స్ 21960, సో దీన్ని బ్రేక్ చేస్తే 22050, దాన్ని బ్రేక్ చేస్తే 22120. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ అగైన్ వీక్లీ పివోట్ లెవెల్ 21820, దాన్ని బ్రేక్ చేస్తే 21660, అది మంత్లీ పివోట్ లెవెల్. అండ్ మన కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 21650. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న కూడా అనుకున్నాం మనకి ఇమీడియట్ సపోర్ట్ వీక్లీ పివోట్, ఈ రోజు కూడా అక్కడే సపోర్ట్ తీసుకుంది. గత ఒకటి మనకి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది. ఒకటి మనం రెసిస్టెన్స్ అనుకున్న దగ్గరే ఈ రోజు హై, అది 46290. సో ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో దీని పైన సస్టైనబుల్ అంటే మాత్రం మన కీ లెవెల్ కూడా క్రాస్ చేసి అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 46660 మన కీ లెవెల్, ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 47000, తర్వాత 47200, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు మనం. డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 45560, ఇది వీక్లీ పివోట్ లెవెల్. దీన్ని బ్రేక్ చేస్తే అగైన్ మనకి మనం గతంలో అనుకున్నట్టుగానే ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అదే మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ ఇంకొంచెం రేంజ్ బౌండే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటిల్ అన్లెస్ 47 క్రాస్ అయితేనే దీంట్లో ఒక మొమెంటం స్ట్రాంగ్ చూడొచ్చు. అప్పటి వరకు కొంత ఒక రోజు అప్ ఒక రోజు డౌన్ అట్లానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ స్టాక్స్ అన్ని కూడా మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా తీసుకుని దాంట్లో నుంచి రెండు స్టాక్స్ సెలెక్ట్ చేసుకుందాం మనం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ డేటాలో లాంగ్స్ బాగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ నుంచి రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి పాలీక్యాబ్. పాలీక్యాబ్ ఈ రోజు 14.85% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగింది. దాంతో పాటుగా మహేంద్ర అండ్ మహేంద్ర, ఇది ఎంఎండ్ఎం కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది బాగా. సో ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది పాలీక్యాబ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఒకటి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది, తర్వాత క్లోజ్ వచ్చి ఎగ్జాక్ట్లీ మనకి మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అండ్ వీక్లీ పివోట్ లెవెల్ ని సపోర్ట్ తీసుకుంది. సో ఈ స్ట్రాంగ్ ఫ్యూచర్స్ డేటా ఇది ప్రైస్. సో ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఆల్రెడీ మనకి గ్యాప్ ఏరియా కంప్లీట్ గా ఫిల్ కావాలంటే 4860 లెవెల్ ఇది ఈ హై పాయింట్. సో ఈ రాబోయే రోజుల్లో 4550 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ అప్ సైడ్. ఇంకొకటి ఈ గ్యాప్ ఏరియా టాప్ లెవెల్ ఏదైతే ఉందో ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఈ రోజు క్లోజింగ్ ఒక మంత్లీ పివోట్ అనే కాదు, ఇక్కడనే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది 4560 కన్నా పైన ఒక 1 అవర్ బుల్లిష్ మూమెంటమ్ తో ట్రేడ్ అయితే మాత్రం నెక్స్ట్ ఈ లెవెల్ కోసం మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఒక ప్రాబ్లం రావచ్చు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే ఓన్లీ వీక్లీ పివోట్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితేనే ఈ స్టాక్ లో కొంత డౌన్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఇంకొకటి ఇక్కడ మనం ప్యాటర్న్ వైజ్ గా చూస్తే ఒక రైజింగ్ ఈ ర్యాలీ ఉంది కదా, సో ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ దాంతో పాటుగా ఈ మొమెంటం, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లాగా ఉంటుంది. సో ఇది బ్రేక్అవుట్. ఇంకొక రకంగా మనం ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కూడా అనొచ్చు దీన్ని.
సో ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ గా ఆలోచించినప్పుడు ఇది కొంత మొమెంటం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి స్టాక్ ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కటి, ఏ స్టాక్ ట్రేడ్ చేసినా గానీ స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. సో ట్రేడింగ్ లో స్టాప్ లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ చేసేటప్పుడు ఒకటి ఏంటంటే వీక్లీ పివట్ కన్నా కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అలా కాకుండా టెక్నికల్ గా కొన్ని పారామీటర్స్ ప్రకారం కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ లేకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 50 DMA కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, అక్కడ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. సో 50 DMA వచ్చి ఆల్మోస్ట్ 4875 ఆ లెవెల్స్ దగ్గర ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ క్లోజింగ్ 4860. సో ఆ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది పాలీక్యాప్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, M&M, మహీంద్రా అండ్ మహీంద్రా. డిసెంట్ మూమెంటం. సో ఒక ర్యాలీ, ఎప్పుడైతే కరెక్షన్స్ వచ్చేసి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది, ఇక్కడ ఇక కంప్లీట్ గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది 1750 లెవెల్ ని, దాన్ని క్రాస్ చేసింది విత్ స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ తో. ఇట్లాంటి స్ట్రాంగ్ క్యాండిల్ తో క్రాస్ చేసినప్పుడు అది బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 1760 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒక బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటే దీని పైన అది మనకి ఒక ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ మంత్లీ పివట్ లెవెల్ కన్నా కింద ఉండాలి, కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ర్యాలీ కంటిన్యూ అయితే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్, ఇక్కడ నుంచి దాదాపుగా 150 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో 1760 + 150 పాయింట్స్, సో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సో అది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉంటుంది M&M లో. అయితే ఒకటి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇట్లా ప్లాన్ చేసి చేసుకుంటే మనకి బెటర్. సో స్టాక్ సెలెక్షన్ కాడి నుంచి లెవెల్స్ వేసుకోవటం, ఏ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కడికి వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అండ్ ఏ స్టాక్స్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ ఉంటుంది. 19th February నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి, తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా మెంటార్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బ్యాచ్ 19 February నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి, 770-290-6749, 799-512-7008. ఈ రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ గా దీని ముఖ్య ఉద్దేశం ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్కెట్కి సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం, ఆప్షన్స్లో ఎలాంటి ట్రేడ్లు తీసుకుంటాం, మెయిన్గా స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. 100 డేస్ పాటు మీకు సపోర్ట్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.